నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ అనేది జూన్ 5వ తారీఖు మళ్ళీ వాయిదా పడింది. దీంట్లో మళ్ళీ ఒకవేళ సిబిఐ కౌంటర్ వేస్తుందా వేయదా, సునీతా రెడ్డి ఇంప్లీడ్ అవుతుందా అవదా, దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు భాస్కర్ రెడ్డి బెయిల్ని సిబిఐ వాళ్ళకి కౌంటర్ వేయండి అని 5th పోస్ట్పోన్ చేశారు. ఈ టైంలో 5th అంటే మండే మోస్ట్లీ, సునీతా రెడ్డి ఏమన్నా మళ్ళీ ఇంప్లీడ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంప్లీడ్ అవుతుందనే చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ప్రతి బెయిల్ పిటిషన్లో ఇంప్లూడ్ అవుతున్నారు. ఓన్లీ దస్తగిరి బెయిల్ పిటిషన్లో మాత్రమే ఆమె అవ్వలేదు, మిగతా అన్నిట్లో కూడా ఆమె అవుతున్నారు. దస్తగిరి హెల్ప్ చేసింది, ఇంకా అదే చెప్తున్నా. ఆమె దాని తప్ప మిగతా అందరికీ అవుతున్నారు. సో కాబట్టి దీంట్లో కూడా ఖచ్చితంగా అవుతారు ఆమె. ఎందుకంటే ఈ దీనికి బెయిల్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా. వాళ్ళు కూడా స్ట్రాటజిక్గా ఏంటంటే, ఈయన పెద్ద ఆయన, హెల్త్ గ్రౌండ్స్ ఈ గ్రౌండ్స్లో ఈయన చేస్తున్నాడు, ఈయనకి బెయిల్ వస్తే మనం కూడా పెడతామని వాళ్ళు ఈయన వెయిటింగ్ అన్నమాట. ఏ ఫైన్ నుంచి వీళ్ళకి బెయిల్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి? ఏ 1, 2, 3, 4 తప్పితే అదేది. ఏదేమైనా ఈమె అయితే రాకుండా ఉండడానికి ఆమె సుప్రీంకోర్టుకి కూడా వెళ్తుంది గ్యారంటీగా. ఒకవేళ హైకోర్టులో బెయిల్ ఇచ్చినా మళ్ళీ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి అదే కదా. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆమె వెళ్తుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి కూడా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వెకేషన్ బెంచ్లో వేసుకోవాలి. సో అది ఎలాగా ఏంటి అనేది వాళ్ళు లాయర్లతో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. అట్లాగే సిబిఐ కూడా దాని మీద దృష్టి పెట్టిందని తెలిసింది. ఇక్కడ ఈయన బెయిల్ పరిస్థితి ఏంటంటే, ఈయన ఏ గ్రౌండ్స్లో బెయిల్ అడుగుతున్నారంటే, నన్ను ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నారు, విచారణ అయిపోయింది, నాకు సంబంధించిన విచారణ కంప్లీట్ అయింది, నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అంత ఆన్సర్ ఇచ్చాను. సో విచారణ ఇప్పుడు కస్టడీ కూడా అయిపోయింది కాబట్టి నేను జైల్లో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రెండవది, నేను నాకు అరౌండ్ 75 ఇయర్స్, నాకు సర్జరీ అయింది, వెన్నుముఖ సర్జరీ, అది ఫెయిల్ అయింది. దానివల్ల నాకు నిల్చుకోలేను, కూర్చోలేను, కరెక్ట్గా పడుకోవాలంటే మంచి వస్తిగా లేదు, కాట్ కానీ ఏమి లేదు, ఇది నా పరిస్థితి. రెండోది, నాకు బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఈ మధ్య కూడా నిమ్స్కి వెళ్ళి వచ్చాము. సో అందువల్ల నాకు హెల్త్ గ్రౌండ్స్లో కూడా మీరు ఆలోచించి నాకు బెయిల్ ఇవ్వండి ఆయన అడుగుతున్నారు. దానికి కౌంటరు వేయమని, సిబిఐని కౌంటర్ వేయమని నాంపల్లి కోర్టు చెప్పింది. అంతకుముందు మనం రిమాండ్ రిపోర్ట్ కానీ చూస్తే సిబిఐ ఏం పెట్టిందని మనకి కౌంటర్లో ఏముంటాయో మనం గెస్ చేయొచ్చు. ఆ రిమాండ్ రిపోర్ట్లు ఏముందంటే, ఈయన చాలా ఇంపార్టెంట్ కీలకము, ఈయన చెప్పిన దానివల్లనే శివశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి చెప్పాడు ఆయన హత్య చేయమని. సో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి ఎర్రగంగిరెడ్డికి చెప్పారు. సో మొత్తానికి ఇది కుట్ర కోణం ఉంది దీంట్లో. ఈ కుట్ర కోణంలో ఈయన ప్రధాన భాగస్వామి కాబట్టి ఈయన ఇంపార్టెంట్ ఈ కేసుకి. రెండవది, ఈయన ఆ రోజు మార్నింగ్ వెళ్ళి సాక్ష్యాధారాలని తుడిచేశాడు, ఆ బ్లడ్ క్లీనింగ్ అవన్నీ కూడా భాస్కర్ రెడ్డి దగ్గరుండి చేయించాడు అనేది రెండవ పాయింట్. ఒక మూడవ పాయింట్, ఈయన బయటికి వెళ్తే సాక్షుల్ని బెదిరిస్తున్నాడు, ఈయన లోపలుండే తన అంచుల ద్వారా సాక్షుల్ని బెదిరిస్తున్నాడు, ఇంకా బయటికి వదిలేస్తే ఇంకా ఎక్కువ బెదిరిస్తాడు అనేది వీళ్ళు ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. ఒక్కదారి కన్నా ఆధారం ఉందా? ఇదే విషయాల్ని రేపు కౌంటర్లో కూడా వేస్తారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే, మొన్న అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇదే పాయింట్లని జస్టిస్ లక్ష్మణ్ గారు ముందు సిబిఐ పెట్టినప్పుడు లక్ష్మణ్ గారు కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఒకటి, ఈయన సాక్షులను బెదిరిస్తారంటున్నారు, ఎవరైనా మీకు కంప్లైంట్ చేస్తారా బెదిరించినట్టు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈయన రాజకీయంగా మోటివేట్ అయ్యి చంపారంటున్నారు, దానికి ఏమన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయి మీ దగ్గర అన్నారు, అది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, రక్తం తుడిచేయడం వల్ల అది హత్య అని పోతుందా, డెడ్ బాడీని చూస్తే హత్య చేసినట్టు తెలుస్తుందా అని ఫస్ట్ ప్రశ్న అడిగారు. తెలుస్తుందని వీళ్ళు చెప్పారు. మరి డెడ్ బాడీని చూస్తే హత్య అని తెలిసినప్పుడు కింద పడిన రక్తాన్ని తుడిచేయడం వల్ల ఏమి జరుగుతుంది అని ఆయన అడిగారు. సో అది వ్యాలిడ్ క్వశ్చన్, ఎవరు కూడా ఇప్పటివరకు అడగలేదు ఈ ప్రశ్న. అందరూ కూడా రక్తం తుడిచింది ఎవరు, రక్తం తుడిచింది ఎవరు అని ఒక మాస్ హిస్టీరియా లాగా అడుగుతున్నారు తప్ప, రక్తం తుడవడం వల్ల ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఎవరు వేసుకోలేదు. రక్తం తుడిచేశారు క్లీన్గా. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయినా సరే ఫస్ట్ బ్లడ్ క్లీన్ చేసి బాడీకి మ్యాప్ అది గీసుకుంటారు. ఇప్పుడు బ్లడ్ క్లీన్ చేశారు అనుకుందాం, ఏ ఉద్దేశంతో చేసినా కూడా.
వాళ్ళు ఒకవేళ నిజంగానే సాక్ష్యాధారాలు తొడపాలని చేశారు. బ్లడ్ క్లీన్ చేసినంత మాత్రాన సాక్ష్యాధారాలు పోతాయా? సరే బ్యాండేజ్ చేశారన్నారు. బ్యాండేజ్ చేస్తే ఎత్తి లోపల గాయం ఎలా మానిపోతుంది? గాయం పోదు కదా. సో ఇదేంటంటే ఒక ఆరోపణలు అంటాం, ఆరోపణలు వేరు, ప్రూఫ్స్ వేరు. సో వీళ్ళు ఆరోపణ మాత్రమే చేస్తున్నారు సిబిఐ. ప్రూఫ్ లేదనేది మొన్న జస్టిస్ లక్ష్మణ్ గారు 16 ప్రశ్నలు వేయడం ద్వారా తేలింది. ఏంటంటే సిబిఐ ఇంకా 3 ఏళ్ళైనా కూడా ఆరోపణల స్టేజ్లోనే ఉంది, ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు. ఒక్క ప్రూఫ్ కూడా లేదనేది జడ్జి గారు చెప్పింది. ఈ కేసులో ఒకే ఒక వ్యాలిడ్ ప్రూఫ్ కూడా సిబిఐ పెట్టలేదు, అన్నీ కూడా ఆరోపణల స్టేజ్లోనే ఉన్నాయని చెప్పారు. అందుకోసం సిబిఐ, మేము ఒక రహస్య సాక్షి ఉన్నారు, వాళ్ళకి సీల్డ్ కవర్లో వాళ్ళ సాక్ష్యం మీకు ఇస్తాము, ఎందుకంటే ఆ సాక్షి ఇప్పుడు తన పేరు బయట పెట్టద్దని చెప్తున్నారు. ఆల్రెడీ 2 సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు, ఇవన్నీ చెప్పి సీల్డ్ కవర్లో పెట్టింది. సో ఇదే కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ రేపు భాస్కర్ రెడ్డి విషయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి విషయంలో జస్టిస్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఈ కేసులో ఎవరు చర్చించనంతగా చర్చించారు ఆ కేసుని. చాలా డీటెయిల్గా 6 గంటల సమయం ఇచ్చాడు అవినాష్ రెడ్డి అడ్వకేట్ ఉమామేశ్వరరావు గారికి. వీళ్ళకు కూడా తగినంత సమయం ఇచ్చారు సిబిఐకి అండ్ సునీతకి. సో అందువల్ల ఆయన నీట్గా మళ్ళీ స్టడీ చేయడానికి ఒక 2 వర్కింగ్ డేస్ తీసుకున్నారు. సో అందువల్ల ఆయన కూలంకషంగా దీన్ని తీసుకున్నారు. ఇది కొంత మీడియా కూడా దీని మీద అత్యుత్సాహంతో విపరీతంగా లైవ్లు పెట్టుకుంటూ వచ్చారు ఒక 10 రోజులు. అందువల్ల అందరికి కూడా దీంట్లో ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఈ కేసు పూర్వాపరాలు ఏంటి, ఇందులో మెరిట్స్ ఏంటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, ఏమేమి తప్పులు ఉన్నాయని జడ్జి గారు చెప్పారు, ఇవన్నీ అందరికి తెలిసిపోయింది ఇవాళ. సో రేపు భాస్కర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నేను అనుకోవడం భాస్కర్ రెడ్డి విషయంలో ఇంత హంగామా మీడియా చేయదు, ఎందుకంటే ఆల్రెడీ కొంత ఓవర్ యాక్షన్ చేసి మీడియా చేయడంతో జడ్జి గారు చాలా, నేను చాలా దీని పట్ల చాలా బాధపడ్డానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసి చీఫ్ జస్టిస్కి కంప్లైంట్ కూడా చేశారు. అందువల్ల ఇప్పుడు ఆ మీడియా అంతా కూడా కొంత సైలెంట్గా ఉంది ఈ విషయంలో. భాస్కర్ రెడ్డి విషయంలో కూడా పెద్దగా అత్యుత్సాహం ప్రదర్శించకపోవచ్చు బేసిక్గా. సో మోస్ట్లీ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే బెయిల్ వచ్చే అవకాశం 90% ఉంది. ఎందుకంటే మొన్న లక్ష్మణ్ గారు అడిగిన ఏ ఒక్క క్వశ్చన్కి వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. సో ఇప్పుడు ఆయన చెప్పేది కూడా నా మీద ఎలాంటి ఆధారాలు లేవు, నాకు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది. ఒకవేళ జనరల్గా ఏం జరుగుతుందంటే కింది కోర్టులు వీలైనంత స్ట్రిక్ట్గా ఉండడానికి ట్రై చేస్తుంటాయి. ఎప్పుడైనా కూడా లిబరల్గా ఉండడానికి కింది కోర్టులు ట్రై చేయరు మామూలుగా. అది జనరల్గా నేను చాలాసార్లు చూశాను, విన్నాను కూడా. ఎందుకంటే రేపొద్దున పెద్ద పై కోర్టులకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు అవుతాయేమని వాళ్ళు వీలైనంత స్ట్రిక్ట్గా ఉంటారు. అందుకని కింది కోర్టులలో చాలా కేసుల్లో మరణశిక్ష వేసేస్తారు, పై కోర్టులకు వెళ్ళినాక అవి యావజ్జీవగా మార్చేస్తూ ఉంటారు. ఎందుకు దానికి కారణం ఏంటంటే కింది కోర్టులు కొంత ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. సో అలాగా ఉండి ఈయనకి ఒకవేళ బెయిల్ రిజెక్ట్ చేస్తే వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో మళ్ళీ ఖచ్చితంగా బెయిల్ ఇచ్చే అవకాశమే ఉంది ఇవన్నీ వాదనలు ఇవన్నీ విన్నాక. రెండోది, ఇప్పుడు భాస్కర్ రెడ్డి తరఫున అడ్వకేట్ మాట్లాడడానికి కూడా మంచి మ్యాటర్ ఉంది. ఆల్రెడీ అవినాష్ రెడ్డి విషయంలో జరిగింది కాబట్టి 2 ఆర్డర్ కానీ ఆయన జడ్జి గారి కామెంట్స్ కానీ అన్నీ బయట వచ్చేసే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆయన కూడా ఉపయోగించుకొని చేసే అవకాశం ఉంది. ఆ రకంగా బెయిల్ అయితే వస్తుంది. బట్ సునీత ఆ బెయిల్ని అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్ళింది అనుకోండి, దానివల్ల మళ్ళీ లేట్ అయిపోతుంది బెయిల్. సో సునీత ఏం కూడా అది మ్యాక్సిమం లేట్ చేద్దాము, అందుకని మనం ఖర్చు అయినా పర్వాలేదు అని అమ్మాయి ప్రతి దానికి వెళ్తుంది. మరి భాస్కర్ రెడ్డి కూడా ఖచ్చితంగా వెళ్తుంది, నో డౌట్. ఎనీవే థ్యాంక్ యూ.